నా బిడ్డ ధైర్యస్తురాలే, కరోనా టైంలోనే కరోనాలో పనిచేసింది, కరోనా వార్డులోనే పనిచేసింది. ధైర్యస్తులే ఉంటుంది లే అనుకుని ధైర్యం తెచ్చుకున్నాం. రాత్రి మాట్లాడి 10 గంటలకు పోతారా బిడ్డ జాగ్రత్త అంటే బాయ్ డాడీ అన్నది. బాయ్ ఏ ఉద్దేశంగా అన్నదో తెలియదు సార్. పొద్దున 8:10 మా బిడ్డ ఫోన్తోనే ఫోన్ వచ్చింది. నేను అనుకున్నా 8:30 డ్యూటీ అయిపోతుంది కదా, నా అవసరం ఏమోనే ఉందేమో, నా బిడ్డే కదా, బిడ్డ డ్యూటీ అయిపోయిందా రానా అన్న. డైరెక్ట్గానే అంటే మనం హలో గిలో అని ఎందుకంటాం, పాపడు బిడ్డ ఎట్లా డ్యూటీ అయిపోయిందా రానా అవసరం ఉందా అన్న. అంకుల్ నేను ప్రీతి వాళ్ళ కో డాక్టర్ నేను, ఆమె కళ్ళు తిరిగి పడ్డది ఐసీయూలో ఉందంటే అయ్యేమైంది అన్న. అయ్యో ఏమైంది అంటే ఏమో కళ్ళు తిరిగి పడ్డది, పొద్దున్న వరకు 3 గంటల వరకు ఆపరేషన్లో పార్టిసిపేట్ అయింది. ఎందుకు రాత్రి ఏమైనా అన్నది లేదా, మీరు ఏమైనా టైంకి వదలలేదా, అన్నానికి వదలలేదా, అంతకు ముందు 11 గంటల వరకు వదలలేదు, 11 గంటలకు పోతే ఆడ అన్నం అయిపోయిందట, ఉన్న చిప్స్ తినేసి డాడీ నీళ్ళు తాగిన డాడీ అన్నది. బా ఇంత కష్టం అనుకున్నా, సరే చూడు ఓపిక పట్టుకో డాడీ నాకు చెప్పవచ్చు, నా స్టాఫ్ పంపించాను అన్నం పంపించేవని కదా అని కూడా చెప్పిన. సరే డాడీ చిప్స్తో నీళ్ళతో అయిపోయింది అని చెప్పింది. 2వ రోజు చెప్తే సరే అనుకుని నేను కూడా అనుకున్నాను, సరే తిండినా లేదా లేకపోతే అంటే నేను కలిసే తిన్నాం అన్నది కో డాక్టర్. 3 గంటల వరకు పార్టిసిపేట్ చేసిందంటే పోయి చూస్తే 8:10 చేసింది. పరిగెత్తుకుంటా 7 నిమిషాల్లో వెళ్ళిపోయినా. పోయి చూస్తే ఫుల్ అన్నీ వేసి ఉంది, ట్రీట్మెంట్ నడుస్తుంది, హెచ్ఓడీసు అందరూ ఉన్నారు. అది ఎప్పటి నుంచో నడుస్తుంది సార్, ఎప్పటి నుంచో నడుస్తుంది. ప్రిన్సిపల్ కాయంసీ ప్రిన్సిపల్ 8 గంటల వరకు ఉన్నాడంటే ఎంత ఎక్సర్సైజ్ జరిగి ఉంటుంది. అందరినీ పిలుచుకొని అన్నీ అయిన తర్వాత నాకు చెప్పిండు సార్ అసలు ఎందుకైందో ఏమైందో. అక్కడికి హెచ్ఓడి అన్నాడు నొప్పి ఉంది అనేది ఇంజెక్షన్ తీసుకుందట, సరేలే అనుకొని పండుకుంటా అంటే ఇట్లా అయింది, ఏ ఇంజెక్షన్ తీసుకుందా అన్నాడు వాడు. మళ్ళీ కట్ చేసిండు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలే. అక్కడి నుంచి జనాలంతా అక్కడ పోగైపోతున్నాను, ఏసీపీ అన్ని చెప్పినాను కదా, వాళ్ళు అబ్బో ఇదేదో అయ్యేటట్టుండని వాళ్ళు వీళ్ళందరూ పరిగెత్తుకుంటారు. జనాలు ఎక్కువైపోయే వరకు బెటర్ ట్రీట్మెంట్ అని కావాలని ఇక్కడ పంపించండి, ఇక్కడ ఎవడు ఉండడని. అక్కడ జనాలంతా పోగైపోతారు, హంగామ అయిపోతుంది, కాలేజీ పేరు పోతుంది అని పంపించండి. ఇప్పుడు అక్కడ మీడియాలో డైవర్ట్ చేస్తున్నారట, అమ్మాయికి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆమె రోగి అని చెప్తున్నారట సార్. అలాంటివి ఏమి లేవు. గవర్నమెంట్ ఏమన్నా రెస్పాన్స్ తీసుకొని బెటర్ ట్రీట్మెంట్ ఇస్తే మా బిడ్డ బతుకుతుంది సార్, ఏమన్నా చేయండి సార్.